ఇది ఒక మహిళా ఎమ్మెల్యే మీద, మీ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు స్టేట్మెంట్ పేపర్లో తీసుకొని ఎవడో రాసిన స్క్రిప్ట్ చదవటం తప్పితే మీకు జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే మీరు అలా మాట్లాడరు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ఏమవుతున్నావంటే నా మీద అభిమానులు నన్ను తిట్టితే వచ్చి పార్టీ ఆఫీస్ పగలగొట్టేవని నువ్వు మాట్లాడుతున్నావే. స్కిల్ డెవలప్మెంట్లో ఏమైనా లోపాలు ఉంటే దొంగ సర్టిఫికెట్ వచ్చి చంద్రబాబు నాయుడు 41 రోజులు జైల్లో ఉంటావు. మరి ఆయన పెట్టినప్పుడు మాలాంటి సీనియర్ 83 నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నామా? మాలాంటి వాళ్ళకి మాకు కడుమండదా? మేము అన్నం తింటలేదా? మాకు ఉప్పు కారం లేదా? మేము మొగపడి పడగలేదా? నీ మీద అభిమానం ఉన్నాడే మగోడా. ఏ జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అరాచకాలని యూట్యూబ్లో మాట్లాడని కొట్టించావు, ఒక నీ ఎంపీని కూడా కొట్టించావు. నీ ఎంత పరమ దుర్మార్గుడు! ఇవాళ ఒక ఈజీ నవడి దగ్గరికి వచ్చి నువ్వు పరమనిధికి బెంగళూరు నుంచి వచ్చావే, నీ బ్రెయిన్ ఎక్కడుందో ఒక్కసారి నువ్వు మెంటల్ హాస్పిటల్ పోయి చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం మెంటల్ హాస్పిటల్లో ఏం సుఖం నవ్వు, ఎందుకంటే నిన్న దాకా బీజేపీతో ఆటగా ఆటంగా కేక ఢిల్లీలో ఏం సుందో ఆడ చూపించుకో. ఒకవేళ మంగళగిరిలో కాకపోతే నీకు దగ్గరలోనే ఉంది. ఇక ఇక్కడ మూసేసావు, తాడేపల్లి మూసేసుకుని ఇప్పుడు బెంగళూరులో స్థిర నివాసం ఉంటున్నావు. మరి నువ్వు బెంగళూరు ఎందుకు పోతున్నా? ఓ పక్క వరదలు, కాకినాడ జిల్లా వరదలు, విజయవాడ వరదలు, దీనికైనా అంటే బుడమేరులో గేట్లు ఉన్నాయి. బుడమేరులో గేట్లు ఉన్నాయా? నీవు అధికారాలు ఉండగా అమరావతి రోడ్లో రోడ్లు కూడా గ్రామాలు తోలుకున్నారు, కరకట్టల గ్రామాలు తోలుకున్నారు, బుడమేరు కట్టలు కూడా తోలుకొని ఆక్రమించుకుని నీ ప్రభుత్వంలో. అందువల్ల ఇవాళ విజయవాడకి ముప్పు తగిలింది. ఇప్పుడు ఇదేదో చంద్రబాబు అభిమాని అని చెప్తున్నాడు ఈయన. ఇప్పుడు అదే ఈయన నందిగుని సురేష్ శిష్యులు వాళ్ళంతా పయ్యా దర్బార్ గారు లోకేష్ గారు పెట్టారండి. ఏదో నాలాంటి తెలుగుదేశం కార్యకర్త అమ్మడ పోయి ఈయన ఒక అప్లికేషన్ ఇది ఇయటానికి మెమోరీ ఇతను సమ్మె చేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే నిన్నటి దాకా ఇసుక కుంభకోణం చేసిన గనుల్లో వీళ్ళంతా నెంబర్ 1 బ్యాచీగా, నెంబర్ 1 2 మీరు, ఇది నెంబర్ 3 4 బ్యాచీ. ఈ బ్యాచీల వాళ్ళు ఏదో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రెడ్ బగ్ చూసి భయపడి ఏం చేస్తారన్న భయంతో ముందుగా ఈ లోకల్ పరిచయాలు ఉంటాయి కదా, ఆ పరిచయాస్తుని తీసుకెళ్ళి ఆయనకు ఒక మెమోరీ ఇచ్చాడు. దాన్ని సాక్స్ పేపర్లో ఇతను తెలుగుదేశం అభిమాని అని చెప్పి ఒక ఫోకస్ చేశారు. ఇది కడికాబద్ధం. తీ ఆయనకి తీయండి, ఆయనకి తెలుగుదేశం సభ్యత్వం ఉందాము. ఓవర్క పేపర్ చూసి మాట్లాడగలం జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నే నీ పక్కన ఒక ఆయన వచ్చాడు, గుంటూరు మేయర్ గారు, చిలురుపేట పోటీ చేసి ఓడిపోయిన మనోహర్ గారు. ఒకప్పుడు ఈయన కర్ర తీసుకొని చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అమ్మటాయి శంకర విహార సెంటర్లో, ఎవరిని కొట్టడానికి తిరిగాడండి. అతను ఏం చేయాలి? నిన్ను నీ పేసు నీ కోసం వీడియోలు ఫోటోల్లో పడతానికి వచ్చాడు నిన్న మనోహర్ గారు. ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? కోసూరు ఎవడు సామిరెడ్డి గారు అంట పాపం, వాడు హరికే మసారి వాడు పెట్టాడు 1.56% పర్సెంటేజ్, వాడు ఒక క్లియర్గా చెప్పాడు. అర్థం కాకుండా తెలుగు వాడు 100,000 రూపాయలు పెడితే మీకు 100,000 ఇవ్వాలా? మీరు 100,000 పెడితే టీడీపీ వాడు 100,000 కాడికి మీరు పందాలు కాల్చారు. మీరు తెలుగు తక్కువలా అంటే టీడీపీ వాడి దగ్గర మీరు 100,000 కాడితే 100,000 జంగారనేది మీరు కాసింది. ఇదేం పందెం నాకు అర్థం కాల. మన ఎలక్షన్ పందెం అండి. టీడీపీ వాళ్ళు నేను 100,000, వైఎస్ఆర్సీపీ వాడు మేము 100,000 కడతాం, మీరు 100,000 కాయండి అన్నారు, కాశాం. నువ్వు 100,000 ఎంగేవాడే కదా, నువ్వు గెలిచినడితే ఇవాళ బాధపడటం ఎందుకు? ఏ వచ్చాడు ఈ దాడి జరిగింది పందాల మీద. మరి అదే కానీ ఆయన మంచాన్ని పడింది సామిరెడ్డి గారు, 1 కోటి రూపాయలు బాగొట్టుకున్నాడు అంట. ఎందుకు నీకు నీ దగ్గరికి వచ్చాడు, వచ్చాడు నీ ఒంటి మీద చేసి పరామర్శించాడు. కోటి కాదు, 50 లక్షలు నీకు ఇచ్చాడా చెప్పు. సరే ఇవన్నీ కాదు, నిన్న ఆయన నిన్న కూడా మాట్లాడుతూ 60 మంది చనిపోయారు చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల, చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండటానికి ఆయన చేసిన పని వల్ల 60 మంది చనిపోయారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, మరి దానికి ఏం చెబుతారు? వీళ్ళు పార్టీ వాళ్ళు చేసిన 30 టన్నులు ఒక్కొక్క బోటు అండి, 3 బోట్లు కొట్టుకుంటే పైన ఏదో తగిలింది. ఒక్కొక్క పోలు ఒక దిమ్మె కనుక పడిపోతే దిగువన 2 లక్షల మంది చనిపోయేవాళ్ళు. ఇది నీ అరాచకం. ఇప్పుడు నిన్ను వాళ్ళు అరెస్ట్ చేసి కేసు పెడతారు, ప్రభుత్వం కేసు పెట్టిద్ది. తప్పు జరిగితే వాళ్ళు లోన్ ఉండాల్సిందే, తప్పు లేకపోతే నువ్వు చెప్పిందే ఒప్పుకుందాం, ఆయాల మాట్లాడదాం దాని గురించి, ఇది వేరే విషయం. ఇప్పుడు 60 మంది చనిపోయారని చెప్పి నువ్వు ఒక ప్రచారం చేస్తున్నావు, ఎంత లోతు నీళ్ళు వచ్చినాయి.
ఎన్ని రోజులు వాన కురిసింది, ఒక్కసారి నీకు ఎన్ని సెంటీమీటర్ వర్షం బాధపడిందో నువ్వు చెప్పగలిగావా? నిన్న ప్రెస్ మీట్లో పేపర్లో రాసినవాడు ఎవడు ఎవడు రాశాడు నీకు ఎంత సెంటీమీటర్ వర్షం పడింది, ఇంత వర్షం నదిలోకి ఎందుకు వచ్చింది? నువ్వు గేట్ చంద్రబాబు నాయుడు వెళ్ళింది అసలు అమరావతిలో నీళ్లు నేను సృష్టించావు, అమరావతికి నీకు ఎలా ఎర్ర అమరావతి మునగల ఒక అమరావతి శుచి ప్రచారం చేశావు. బుడమేరు వాగు వల్ల ఆ కృష్ణ అటు ఎలా పడినమాట వాస్తవం. ఇప్పటికీ కాకినాడ జిల్లా కూడా చంద్రబాబు నాయుడు గారు నడుములోతు నీళ్ళలో ఉన్నాడు. ఒక 74 సంవత్సరాల వయసు గల మనిషి, ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ఒక మానవత్వం ఉన్న మనిషి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. పుట్టోలు కోసమా? ఆయనకు పుట్టోలు కొత్త, ఆయనకు అసలు పుట్టోలు తెలియదు, ఆయన చంద్రబాబు నాయుడు జనానికి తెలియదు. నీ ఒక్కడు పుట్టే మీ నాన్నగారు పుట్టో నీ ఫోటో ఎలుగుతూ ఉండాలి. ఏది 30 సంవత్సరాలు ఎలుగుతూనే అన్నావుగా, 175 అన్నావు. నా బొచ్చు పీక నా బొత్తు అసలు నువ్వు ప్రతిపక్షంగా నువ్వు అబద్ధాలకి జనం నిన్ను ఏం చేయలేదు ఏదో నీకు ఈ అమ్మ ఎందుకంటే ఈ గులిస్టులు ఉన్నారండి, పిచ్చి గులిస్టులు అందరూ లేరండి. వాళ్ళ కూడా ఆ సామాజిక వర్గంలో పాపం రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నతమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉండబట్టే అతనికి రివర్స్ అయ్యారు. మూర్ఖులు ఉన్నారు మా ఊళ్ళో కూడా ఉన్నారు, లగ్గిక్కునేవాడు వాళ్ళ జమ ఆ తామరం ఎవడు చెప్పలేదు వెనక సుబ్జెక్ట్ నాటకంలో వాడు వేస్తాడు గిక్కుంటామని. కొంతమంది ఉన్నారు అందరు అనకూడదు, ఆ గిక్కునే వాళ్ళు అట్టనే గిక్కుంటారు. వర్తమానం భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రతి వాడు మారాడండి. జగన్మోహన్ రెడ్డిని ఒకటే గుర్తుపెట్టుకో, నీకు రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. నువ్వు ఎన్ని రామ నువ్వు ఇదిగో నువ్వు రౌడీల దగ్గరికే నువ్వు పోయి ఇప్పుడు నవ్వు నందిగం సురేష్ గారు వీళ్ళందరూ ఎందుకు నీ ఎంత అభిమానం ఉండే పార్టీ చంద్రబాబు మీద పగల కొట్టాలా? మరి మేము దాకానే చెప్పాక మరి నిన్ను ఎన్నిసార్లు కొట్టాలి, నిన్ను సముద్రంలో మంచాలన్నావు, తుపాకీలతో కాల్చాలన్నావు కర్నూలులో పర్యటనలో, నిన్నేం చేయాలి? మాటకు ముందు నా ఎంట్రుకు పీకలేరు. వాడు ఆ కవరాలను అడిగాడు, ఎక్కడ ఉన్నాడు ఎవడికి తెలియదు, ఇళ్ళకి ఆ వంశీగాడు ఆడున్నాడు తెలియదు, ఆడాలని తిట్టాడు అసెంబ్లీలో. మీరు అసలు ఆడోడో నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉండమ్మా బుల్లెట్ దిగిందా లేదా? ఏమో బచ్చాలు అస్సలు సంస్కృతిని నాశనం చేసింది నువ్వు, నీ చిరునవ్వులు వాళ్ళ తిడుతుంటూ నువ్వు నవ్వు. మరి మిమ్మల్ని అందరిని ఏం చేయాలి? ఆ కొడాల నాన్నగారి ముందు ఏం చేయాలి? నా బొచ్చు నా ఎంట్రుగా పప్పుగాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒరే అన్నావు, ఎదవ అన్నావు, పప్పుగాడు అన్నావు, వాడు వీడు అని విమర్శించావు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను మేము అనలేమా, నీకంటే వయసులో పెద్దాను, ఇవాళ మిమ్మల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నావు? కాకులు కావు 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 అంటే ఏది నీది కాదురా భయ్యా, ఇది గుర్తుపెట్టుకో. కాకిమల్లగా రౌడీలను అరెస్ట్ చేసినప్పుడు వచ్చి నువ్వు అరవకు, నీకు దమ్ము నాలెడ్జి ఏదైనా ప్రజల మీద ఉంటే చెయ్యి, ప్రజలకు సహాయం చేయం. వేల కోట్ల ఆస్తి నువ్వు పోయేటప్పుడు ఇంతవరకు ఇవ్వలేదుగా, వాళ్ళ కమిటీ నిర్ణయించి ఇస్తా ఉన్నారు. సరే కమిటీ వాళ్ళు నిర్ణయించి ఇచ్చారా? ఇచ్చారా? సోషల్ ఇస్తే సోషల్ మీడియాలో వచ్చేదిగా, పేపర్లో నీ సాక్షి పేపర్లన్నీ వచ్చేదిగా, వచ్చినాయా వచ్చినాయా? ఎంతమంది అండి దాతలు, ఇవాళ ఒక రకంగా వినాయకుడి మెగ్గనాలు 9 రోజులు 11 రోజులు ఉంచేయి, 3 రోజులకే తగ్గించారు. ప్రజలు హర్షించదగ్గ విషయం ఇందుట్లో మాత్రం వాళ్ళు ఎవరు తోచినంత మహిళలు అయితేనేమి ఒక్కొక్క మన ఒక నియోజకవర్గంలో అందరూ వాళ్ళు తోచింది ఇస్తున్నారు. మందులు పాడైపోయినాయి, బట్టల షాపులు పాడైపోయినాయి, మోటార్ బైకులు సాగిపోయి ఎవడు వృత్తిలో వాడుకి, ఇలా ప్రభుత్వానికి అండగా ఉంది. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ ఎలవలు ఈయన అయితే 60 మంది అంటున్నాడుగా, ఈయన 600 మంది వచ్చేవాళ్ళు ఈయనైతే. ఆడ అన్నమయ్య జిల్లాలో ఏం చేశాడండి? పశువులు కొట్టుకుపోయా, మనుషులు కొట్టుకెళ్ళారా? నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఒక్క డ్యామ్ను నువ్వు కట్టలేకపోయినవి, నువ్వు అసమర్థుడివి. నువ్వు విమర్శించంటే నువ్వు విమర్శించు, విమర్శ అనేది అధికార పార్టీకి విమర్శ ఉండాలి. ఎట్లా ఉండాలో తెలుసా? ఒక్క పాయింట్ పట్టుకుంటే అధికారంలో ఎమ్మెల్యేకి కానీ ముఖ్యమంత్రి కానీ సొరకంటాలి. అది చెయ్యి, నీకు అది చేత కాదు, నీ మనుషులకి అది చేత కాదు. మీదంతా పేటిఎం బ్యాచ్ చేయండి, తిట్లు పురాణాలు మీకు తిట్లు తప్పితే తెలియవు. మీదంతా రౌడీ బ్యాచ్, నువ్వు రౌడీతనంగానే పోతావు.